జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకాలు వెల్లంపల్లి ఆశీస్సులతో తాను విజయం సాధిస్తానని 42వ డివిజన్ వైసీపీ అభ్యర్థి పగిడపాటి చైతన్యరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. డివిజన్ విస్తృతంగా పర్యటించిన ఆమె పోలింగ్ తేదీ దగ్గర పట్టడంతో మరోసారి ఓటర్లను కలుసుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. చైతన్యరెడ్డి ప్రచారంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. విజయవాడ కార్పొరేషన్ 42వ డివిజన్ అభ్యర్థి వైసీపీ అభ్యర్థిగా చైతన్యారెడ్డి ప్రచారంలో విస్తృతంగా కొనసాగుతున్నారు. ఆల్రెడీ ఒక రౌండ్ డివిజన్ అంతా ప్రచారం చేసినప్పటికీ మళ్ళీ ఓటర్లను కలుసుకొని ప్రచారం కొనసాగిస్తున్న చైతన్యారెడ్డి మనతో ఉన్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం, ఆల్రెడీ ఒక రౌండ్ ప్రచారం చేశారు, మళ్ళీ రెండో రౌండ్ ప్రచారం కొనసాగిస్తున్నారు. మీ ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రచారం చాలా గొప్పగా, ప్రజలందరూ కూడా ఈరోజు నీరాజనాలు పలుకుతూ బ్రహ్మరథం పడుతూ వాళ్ళ ఇళ్లలోకి ఆహ్వానిస్తున్నారు. ఎక్కడ కూడా నేను ఓట్లు అభ్యర్థించడానికి వెళ్తున్నట్టుగా కాదు, గెలిచిన తర్వాత వెళ్తే ఎటువంటి రెస్పాన్స్ ఉంటుందో అదే విధంగా నాకు ఇప్పుడు ఓట్లు అడగడానికి వెళ్ళినా కూడా అదే రెస్పాన్స్ వస్తుంది. టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ పోటీ మీకు ఎలా ఉందని భావిస్తున్నారు? టీడీపీ నుంచి జనసేన నుంచి పోటీ అని చెప్పేసి నేను పెద్దగా ఏం భయపడట్లేదండి. ఎందుకంటే సంవత్సరం రోజుల నుంచి ప్రజలతో ఉన్నాను, ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుంటున్నాను, వాళ్ళతో పాటు వాళ్ళలో ఒకరిగా మూవ్ అవుతూ వచ్చా. సో వాళ్ళకు ఆల్రెడీ నేనంటే ఏంటో ప్రజలకు తెలిసిపోయింది. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఎవరికి ఓటేయాలనేది. ఇంకో విధంగా చూసుకుంటే అధికారంలో ఉన్న పార్టీ డెఫినెట్గా ప్రజలకు రేపు ఉపయోగపడాలంటే ఇటు అధికారంలో ఏ పార్టీ ఉందో కింద నుంచి కూడా లోకల్ బాడీ నుంచి కూడా అదే పార్టీ అభ్యర్థి వెళ్తే పనులు ఫాస్ట్గా జరుగుతాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. మరొక విషయం ఏంటంటే టీడీపీ నుంచి ఉన్న కార్పొరేటర్ అభ్యర్థి, గతంలో వాళ్ళ హస్బెండ్ ఎక్స్ కార్పొరేటర్ గారు, ప్రజల్ని ఏ విధంగా ఇది చేశారు, ఏ విధంగా పీల్చారు అనేది అందరికీ తెలుసు. డివిజన్ డెవలప్మెంట్ మాత్రం శూన్యంగా ఉన్న వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్ అయితే జరిగింది కాబట్టి అది నేను దాన్ని పెద్దగా పోటీగా కూడా నేను తీసుకోలేను. ఎందుకంటే నిజంగా వాళ్ళు గతంలో డివిజన్ డెవలప్ చేసి ఉండి ఇప్పుడు కూడా అదే జీల్తో ముందుకు వచ్చి ఉంటే డెఫినెట్గా నేను భయపడాలి, అమ్మో గతంలో గట్టిగా కష్టపడ్డ వ్యక్తి ఇప్పుడు నాకు పోటీ ఇస్తారేమో అని. జనాల దగ్గర ఎక్కడ కూడా మంచి పేరు సంపాదించుకోలేని వ్యక్తికి నేను ఎందుకు పోటీ అని భయపడాలి? అలాగే జనసేన అభ్యర్థులు, వాళ్ళు ఒక రౌడీ షీట్లో ఉన్న పర్సన్స్, వాళ్ళ నాయకులకే అసలు రాజకీయం అంటే ఏంటో తెలీదు, రాజకీయం అంటే ఏంటో తెలీదు, అభ్యర్థుల్ని ఎలా ఇది చేయాలో తెలియదు. ఎంతసేపటికి వచ్చి అభ్యర్థుల్ని విమర్శించడం, మన అధికారంలో ఉన్న పార్టీని విమర్శించడం, అభివృద్ధి చేసే వాళ్ళని కించపరచడమే తప్ప వాళ్ళకంటూ ఒక ఎజెండా, రేపు వస్తే నేనేం చేయాలి అనే దాన్ని ఆ పక్కన పెట్టేసి ఆల్రెడీ చేస్తున్న వాళ్ళని విమర్శించడం, ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న లీడర్స్ వాళ్ళు. అలాంటి వాళ్ళకి వీళ్ళకి నేను పెద్ద వాళ్ళు నాకు పోటీ అవ్వని చెప్పేసి నేనేం ఫీల్ అవ్వను. డెఫినెట్గా గెలుపు వైఎస్ఆర్సీపీదే ఉంటుంది. రాజకీయ పార్టీలు కొత్త, మీకు ప్రత్యర్థుల పార్టీల నుంచి వస్తున్న విమర్శలకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రజల గురించి ఆలోచించమనండి, ప్రజల యొక్క కష్టాల గురించి తెలుసుకోమనండి. అంతేగాని డివిజన్లు వచ్చేసి ఊరికే రోడ్ షోలు చేసేసి ఆ డివిజన్లోకి ఆ రోడ్లోకి వెళ్ళి ఈ రోడ్లోకి వెళ్ళి ఈ రోడ్డు బాగాలేదు ఆ రోడ్డు బాగాలేదని ఈరోజు ప్రజలందరికీ తెలుసు. 42వ డివిజన్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉంది, ఇప్పటివరకు ఎంత అభివృద్ధి జరిగింది, ఎన్ని రోడ్లు వేశారు, ఎన్ని కాలువలు తీసున్నారు, ఎన్ని కాలువలు చక్కగా కన్స్ట్రక్షన్ చేశారు, ఎన్ని పార్కులు కట్టారు అనేది 42వ డివిజన్లో ప్రతి ఒక్క గుమ్మానికి తెలుసు. చిన్నపిల్లల్ని అడిగినా కూడా చెప్తారు ఈరోజు అటువంటిది. మరి వాళ్ళకి తెలియట్లేదు, బహుశా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, జూముల్లో కూర్చొని ఊరికే పైపైన చూసేసి డివిజన్ బాగాలేదని చెప్పుకున్నారు అనేది ఇంకా వాళ్ళ దానికే వదిలేస్తున్నాను నేను. మీ విజయానికి ఏ అంశాలు కారణమని మీరు భావిస్తున్నారు? మా యొక్క విజయానికి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులందరి యొక్క విజయానికి మూల కారణం జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు. ఆ సంక్షేమ పథకాలే మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. ఏ గుమ్మంలోకి వెళ్ళినా కూడా ఈరోజు మాకు అమ్మ ఒడి వచ్చింది, ఖచ్చితంగా మేము జగన్ గారికి ఓటేస్తాము. అమ్మ నాకు పెన్షన్ వచ్చింది, అమ్మ నాకు ఇంటికి తెల్లారు ఆరింటికి తెచ్చిస్తున్నారు, అటువంటి గొప్ప నాయకుడిని అటువంటి పార్టీని కాదని మేము ఎక్కడికి వెళ్ళగలము? ఈరోజు కరోనా టైంలో మేము కడుపులు మార్చుకుని పనులకి ఇంట్లో కూర్చుంటే
కులం వారీగా మతం వారీగా ఎవరు వాళ్ళు వీళ్ళ తేడా చూపకుండా ప్రతి ఒక్క వ్యక్తికి ఈరోజు ఏదో పథకం కింద 10,000 15,000 వేసి మా కుటుంబాలను ఆదుకున్నాడు. అటువంటి మహనీయుని వదిలేసి అటువంటి పార్టీని వదిలేసి మీలా సేవ చేసే మనుషులను వదిలేసి మేము ఇంకో పార్టీలకు వెళ్ళము. ఇలాని ఆటో డ్రైవర్లని నాయ బ్రాహ్మణులని మామూలుగా ఈ అర్చకులని చెప్పేసి పాస్టర్లని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఈరోజు న్యాయం చేశాడు. ఇవన్నీ చాలు మేము అందరం గెలవడానికి. డెఫినెట్ గా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 64 సీట్లు డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కైవసం చేసుకుంటారు. వీళ్ళు తలెత్తే ఈ ఏదో అమరావతనో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఏదేదో చూపిస్తున్నారు. అదంతా కూడా ఖచ్చితంగా ప్రజలు ఎవరు కూడా ఈరోజు వాళ్ళు చెప్పే పిచ్చి మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అమరావతిని కూడా డెవలప్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా స్టెప్స్ తీసుకున్నారు. 2,000 కోట్ల అమౌంట్ శాంక్షన్ చేశారు. డెఫినెట్గా అమరావతి డెవలప్ అవుద్ది, ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవుతుంది, ప్రతి ఒక్క జిల్లాని ఆయన డెవలప్ చేస్తారు. వాళ్ళలాగా ఊరికే షో చేసి కట్అవుట్లు ఇచ్చేసి ఏదో మొత్తం ఒక ఏమంటారు దాన్ని షోయింగ్ చేస్తూ ఉంటారు కదా, ఆ టైప్లో సినిమాలో చూపించినట్టుగా ఒక మనకి రివ్యూ ఒకటి చూపిస్తారు అంతే. ఆ రివ్యూ చూపించేస్తారు, ఇంకా ఫ్రంట్ మూవీ ఏంటనేది ఎవరికి తెలియదు, ఆ టైప్లో ఉంటుంది. కాబట్టి మాకెవ్వరికి భయం లేదు, నిర్భయంగా మేమందరం కూడా ముందుకెళ్తాము. అందరు అభ్యర్థులు కూడా అఖండ మెజారిటీతో గెలిచి వైఎస్ఆర్సీపీ జెండాని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో నిలబెడతాం. డివిజన్ ప్రజల ఆశీస్సులంతా నాపై ఉన్నాయి, ప్రజలంతా నన్ను నమ్మి గెలిపిస్తారని చెప్పి చైతన్యారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో అలేఖ్య, మహా న్యూస్, విజయవాడ.